హాయ్ వెల్కమ్ టు క్రాఫ్ట్స్ బై శ్రావ్య. ఈరోజు నేను ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాను. దట్స్ ఫోటో ఫ్రేమ్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. ఐస్ క్రీమ్ స్టిక్స్, కట్టర్, సిజర్స్, కార్డ్బోర్డ్, ఆక్రిలిక్ పెయింట్స్ అండ్ బ్రష్, గ్లూగన్. సో ఫస్ట్ ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని ఎల్ షేప్లోకి చేసుకోవాలి. గ్లూ అప్లై చేయాలి. హలో, వీడియోని స్కిప్ కొట్టకండి, లాస్ట్ వరకు చూడండి. దీన్ని ఇప్పుడు డ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బో తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వి తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం డ్రై చేయాలి. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటిని ఈ A4 షీట్ మీద పేస్ట్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా పెద్దగా ఉండే స్టిక్స్ తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పెయింట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. నేను ఏదైనా మీకు నచ్చిన క్రాఫ్ట్స్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు వీలైతే నేను ట్రై చేస్తా. ఇప్పుడు బ్లాక్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను కటన్ని యూజ్ చేస్తున్నాను. ఈ కటన్ని యూజ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. ఇప్పుడు కట్టర్ యూజ్ చేసి ఈ ఎక్స్ట్రా పేపర్ మొత్తం కట్ చేసేయాలి. కరోనా టైం కాబట్టి బయట బర్త్డేకి ఎనీ అకేషన్స్కి మీరు గిఫ్ట్స్ తయారు కాబట్టి మీరే మీ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ షీట్ని తీసుకుందాం. సో కట్ చేసుకున్న ఫ్రేమ్ కింద ఒక కార్డ్బోర్డ్ పెట్టి దాని సైజ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి ఇప్పుడు పెయింట్ చేద్దాం. సో మనం దీన్ని పెయింట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి రెడీ అయింది. దీని మీద మనం ఆల్ఫాబెట్స్ని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఫ్రేమ్ని కూడా ఇలాగే పేస్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఇట్. ఇక్కడ నా ఫోటో, ఇక్కడ మా అక్క ఫోటో, ఇక్కడ మా పేరెంట్స్ ఫోటో పెట్టుకుంటాను. సో ఇలాంటి థాట్స్తో మీరు కూడా మంచి మంచి క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ క్రాఫ్ట్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలనుకుంటే ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు ఈ మెటీరియల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాం. సో నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను. కేఎస్పీ బ్రాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.